నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో మహాత్మా జ్యోతిరావు పులే 123వ జయంతి సందర్భంగా దుబాసి సంజీవ్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పులే జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎంపీపీ సిద్ధిరాములు పాల్గొని మహాత్మా జ్యోతిరావు పులే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పులే ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆయన అడుగుజాడల్లో నడవాలని, మంచి ఆలోచనతో ముందుకు సాగాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కోఆపరేటివ్ వైస్ చైర్మన్ వెంకటస్వామి గౌడ్, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మ గౌడ్, శ్రీనివాస్ యాదవ్, నరసింహులు, ప్రభాకర్, ప్రశాంత్ బాబు, పంచాయతీ పాలక వర్గంతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. అవసరం ఉన్నాయి, ఇలా రాజ్యాంగాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, కానీ మనం దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. కొంతమంది కూడా మనం దాన్ని ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి దాన్ని మనకు ఐక్యత భావాలను మనం ఉన్నప్పుడే ఈ యొక్క మనం ముందుకోలేదని నేను తెలియజేస్తూ ఈ అవకాశం అందరికీ నా యొక్క ప్రతిగా ధన్యవాదాలు. మరి నేటి ఈరోజు మరి నస్కల్ గ్రామంలో ఏర్పడేసినటువంటి జ్యోతిరావు పూలే మరి ఈ యొక్క ప్రోగ్రామ్ను మరి నస్కల్ గ్రామంలో మరి చేయడం జరిగింది. ఈరోజు మరి మా యొక్క గ్రామంలోని మరి వార్డు మెంబర్లు మరి అదేవిధంగా గ్రామస్తులు అందరూ కలిసి మరి కార్యక్రమం ఏర్పాటు చేసింది. మరి యొక్క జ్యోతిరావు పూలే ఆశయాలు ఏంటంటే మరి అందరం కూడా మరి మన సమాజంలో ఒక గౌరవంతో ఉండే విధంగా అన్ని కులాలకు అతీతంగా మరి సమాజాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా ఈ యొక్క వ్యక్తి మరి మనకు అన్ని విధాలుగా పోవడం చేయడం జరిగింది. ఎందుకోసం అంటే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి జ్యోతిరావు పూలే మరి రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ అన్ని విధాలుగా మరి సామాజికంగా అభివృద్ధి చెందినటువంటి సంకల్పంతో మరి వారి యొక్క సావిత్రి పూలే మరి ఉపాధ్యాయ వృత్తిలో మొట్టమొదటి వ్యక్తి అయినటువంటి మరి సావిత్రి పూలే మరి ఈ యొక్క దానికి మొట్టమొదటిగా ఉపాధ్యాయులుగా చేయడం జరిగింది. దాని తర్వాతనే మరి ఉపాధ్యాయ వ్యవస్థ ముందుకు పోవడం జరిగింది. మరి ఈ యొక్క ఆశయాలను మరి ముందు తీసుకువెళ్తూ మనందరం కనుక అన్ని విధంగా మరి విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ రాజకీయపరంగా కానీ అన్ని రంగాల్లో ముందుండే విధంగా మనము ఐక్యతతో మనము మన యొక్క అన్నగారి కులాలతో ఐక్యతతో ముందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను ఈ సభ నేను తెలుస్తున్నాను.